పసిపిల్లలకు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో హెల్దీ బేబీ షో నిర్వహించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలో హెల్దీ బేబీ షో నిర్వహించారు ఈ సందర్భంగా దాదాపు నాలుగు వందల మంది మాతృమూర్తులకు పసిపిల్లల పౌష్టిక ఆహార కిట్లను అందజేశారు కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు పసిపిల్లలకు వైద్యుల పర్యవేక్షణలో మందులు మంచి ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వాలని అన్నారు పసిపిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఆడపిల్లల పట్ల వివక్షను నిర్లక్ష్యాన్ని వీడనాడాలని అన్నారు ప్రస్తుతం అమ్మాయిలే అన్ని రంగాల్లో గొప్పగా ముందుకు దూసుకు వెళుతున్నారన్న లింగభేదాలు లేకుండా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలను తీసుకుని అమ్మాయిలకు ప్రధాని మోదీ పెద్దపీట వేశారని అన్నారు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యులోని సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కింద ఈరోజు తల్లి పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాళ్లకు ఏ రకంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లలను పెంచాలి అనేటువంటి విషయం కింద అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మరి దేశంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుతోటి దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడము ముఖ్యంగా ఆడబిడ్డలంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు ఆడబిడ్డలందరూ కూడా మరి గౌరవంగా ఉండాలి ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా మరి సమాన గౌరవంతో పిల్లలను ముందుకు తీసుకెళ్ళాలి మరి ఏ మాత్రం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలను చంపేసేటువంటి సాంప్రదాయము మన దేశంలో ఇంకా కొనసాగుతుంది ఆడబిడ్డలంటే మరి భర్త కానీ అత్తగారు కానీ ఆడబిడ్డలు కానీ మరి ఆడపిల్లలను మరి వివక్షతతో నిర్లక్ష్యంతో చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం దాని నుంచి కూడా సమాజం అంతా బయటపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దేశం ముందు రావాలంటే ఆడబిడ్డల యొక్క సహకారము ఎంతో ఉంది వాళ్ళ యొక్క తోడ్పాటు ఎంతో ఉంది అన్ని రంగాలలో కూడా ఆడబిడ్డలు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారి పిలిపి మేరకు ఈ రకమైన